సార్ నమస్తే అండి. నేను నైట్ వాచ్మెన్కి ఇస్తున్నానండి. నేను డీవీ ఆఫీస్లో చేస్తానండి నేను. కానీ ఇలాంటి ప్రభుత్వం మట్టుగా నా జీవితంలో మట్టుగా ఆవు దూడ కాంచి నేను చేస్తానండి. కానీ నేను చిన్న ఉన్నప్పటికీ కానీ ఇలాంటి ప్రభుత్వం మట్టుగా దొరకడం మట్టుగా చాలా కష్టమండి సార్. ఎందుకంటే ఈ జగన్ ఇచ్చినట్టుగా జోడెడ్ల బండి, ఆవు దూడ, కంకి కొడవలు ఇవన్నీ నాకు చిన్న ఉన్నప్పటికీ కానీ ఇలా చేసినట్టుగా ఇలా డబ్బు ఇచ్చినట్టుగా ఇలా పొదేసి చేసినట్టుగా ఎన్టీ రామారావు వీణే పెట్టాడండి. ఇంతవరకు ఎవరు పెట్టలేదండి. ఇదంతా ఎందుకంటే వీళ్ళు మనుషులు పెట్టి ఇచ్చేశారు కానండి సార్. కనీసం నువ్వు నిలబడి వాళ్ళు పొదేసిన నేర్పుకున్నారు కానండి సార్. కనీసం లేదంటే ఇలాగ మనిషిని ఇంజించిన వాళ్ళు ఎవరు లేరండి సార్. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. ప్రభుత్వంలో మట్టుగా ఎవరికి కనీసం లేదు మాల మాదిగి ఇవన్నీ లేకుండా కొంత పైసలు ఇస్తున్నాడు, సమానంగా చేస్తున్నాడు. దీనికి పథకాలన్నీ అవసరం అంటారా మరి ఇప్పుడున్న ప్రజలు సార్? ఇప్పుడు ఎందుకంటే లేని వాళ్ళకి ఈ పథకాలే అవసరమండి సార్. లేని వాళ్ళకి ఈ పథకాలే అవసరం. ఇప్పుడు ఉన్నోళ్ళు ఇంతవరకు ఇలాగ ఎవరు ఇచ్చేయలేదండి సార్. ఇంతవరకు ఎన్టీ రామారావు చేశాడు, ఎన్టీ రామారావు కాంచి ఇది అమలు అయ్యిందండి సార్. మరి ఓఎస్ రాజశేఖర్ కూడా లేని వాళ్ళకి మట్టుకు అప్పుడు ఎందుకంటే బాగా చూశాడు, బాగా ఇచ్చేసాడు కాబట్టి దాన్ని బట్టి ఇది మట్టుకు బాగా ఇచ్చేసాడండి సార్. అదే సో మొత్తానికి ఈ ప్రభుత్వం ఒకవేళ గెలవకపోతే, అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు, అవునండి సార్, వాళ్ళు గెలిస్తే ఈ పథకాలు కంటిన్యూ చేస్తారంటారా? ఇస్తారంటారా మళ్ళీ ఈ పథకాలు? ఈ పథకాలు ఇవ్వలేదండి, వాళ్ళు ఇవ్వలేరండి సార్. ఈ పథకాలు ఇవ్వాలంటే వాళ్ళ వల్ల అవ్వదండి, అది గ్యారంటీ అండి సార్. ఈ పథకాలు ఇవ్వాలంటే అవ్వదండి. ఎంతకంటే నేను బాగా చేస్తానని గెలిపియండి అంటున్నాడు, కానీ ఒకటండి ఈ పథకాలు ఇవ్వాలంటే ఎవరెవరండి? అది మట్టి చంద్రబాబు గారు ఏండి, చంద్రబాబు గారు ఎలా చేశాడండి సార్? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కనీసం పెదలు చూస్తామండి, ఏం చూశాడండి చెప్పండి, పోనీ ఫలాన్ని చూశాడని చెప్పండి. ఇప్పుడు మీరైనా సరే కనీసం ఇలాంటి ఇల్లు చూసుకొని దీని ప్రదేశం చూసుకొని ఏంటి ఇల్లు కట్టలేదు ఏంటి అని అని నువ్వు ఉన్నోడువా లేనోడువా వాలంటీర్ పెట్టుకొని దాని ప్రదేశం ఏంటో ఇది ఏంటని కట్టించుకొని ప్రదేశం చేసుకోవాలి. ఈ పవన్ కళ్యాణ్ ఈ తెలుగుదేశం ఉట్టుతండి అంటున్నాడు, అది అది అనుకుంటాడు కానీ సార్ ఇలా చేసినట్టుగా ఎవరూ లేరండి సార్. అది మట్టి గ్యారంటీ ఒక్క మాట అండి, మాల మాదిగి మొత్తం అందరికీ కొమ్మ కాప 10 ఎకరాలు ఉన్నోళ్ళకి కూడా కనీసం ఇలాగ డబ్బు పంచుతుండంటే కనీసం లేనివాడు ఇది ఎప్పటికైనా తెలిసాడు సార్. ఈ నెక్కిని కాంచి మొత్తం అంతా ఇదేనండి సార్. అన్నం పెడతాడు, బియ్యాన్నం ఇస్తాడు ఏండి, గ్యారంటీ అండి సార్, గ్యారంటీ. అది మట్టి టీడీపీ వాళ్ళకే పథకాలు వస్తున్నాయా లేదంటే వైసీపీ వాళ్ళకు, అంటే ఎలా ఉంది అంటే వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి అంటారా? మాకు జగన్ గారికి మట్టుక టీడీపీ వాళ్ళకి వస్తున్నాయి, అవునండి సార్ వస్తానండి. అందరికి సమానంగా ఇస్తున్నారు? సమానంగా ఇస్తానండి. వాలంటీర్ ఇస్తున్నారండి, ఇంటింటికి పిలిచి ఇస్తున్నారు. అంటే వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదు, వాళ్ళకి ఇవ్వకూడదు అని ఏమైనా చేస్తారు? అలాంటివి ఏమి లేవండి సార్. ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళని లేరండి సార్. మొత్తం అందరూ పిలిచి ఆయన ఇచ్చిన పథకం మనం ఇవ్వకపోతే చాలా తప్పుగా ఉంటుంది కదండి సార్. ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పథకం ఆయన ఇవ్వకపోతే, ఈ వాలంటీర్ ఇవ్వకపోతే చాలా తప్పుగా ఉంటుంది కదా. అందుకో వాలంటీర్ సూపర్గా చేస్తున్నారండి సార్. వాలంటీర్లు కూడా అంటే వాళ్ళ వల్ల కిడ్నాప్ జరుగుతుంది? లేదండి సార్, మాకు మాకు ఎక్కడైనా జరిగాయేమో కానీ ఈ ఏరియాలో మటుకు జరగలేదండి సార్. గ్యారంటీ అండి సార్, మళ్ళీ జగన్ గారు గెలిస్తే మటుగా మాకు గ్యారంటీగా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది, నెక్స్ట్ సీఎం అవుతారంటారు? వస్తారండి, మరి జనాన్ని బట్టి ఉంటుంది, మరి మరి మనం ఒకళ్ళ మీద ఉండదు కానీ. ఎలా చేస్తున్నాడు మీకు? ఎలా చేస్తాడు? బాగానే చేస్తున్నాడు. బాగుందా? బాగుందండి. గెలుస్తాడంటే ఎందుకని జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు? బాగా చూసుకుంటున్నాడు కాబట్టి సో బాగా ఉందండి. ఏమేం చేస్తున్నాడు? అన్నీ చేస్తున్నాడు, ఏది లేకుండా అన్ని నోట్ లేకుండా అన్ని చేస్తున్నాడు. మరి ఇవన్నింటికంటే ఇంకా బాగా చేస్తాను నేను, నన్ను గెలిపియండి అని అంటున్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబునా? ఎలా ఏమనండి తర్వాత సంగతి అండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఈయన గెలిచేదిలోని ఈయన బాగా చూస్తున్నాడు కాబట్టి ఈరోజు చెప్పుకుంటున్నాం అన్ని. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు గెలిస్తే నిలబడగలడు అంటారా జగన్ గారు? వీళ్ళని తట్టుకుని ఏమని చెప్పలేమండి. అది
చెప్పలేమండి. అలాంటి ఇక్కడ ఎలా ఉందండి, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తున్నారండి. జగన్ గారు అభ్యర్థులను మారుస్తాను అన్నాడు, సో ఇక్కడ అభ్యర్థి ఉంటే బాగుంటుంది అంటారా లేదంటే మారిస్తే బాగుంటుంది అంటారా? బాగానే ఉంది, మార్చేది ఏముందండి, ఇక బాగానే చేస్తున్నారండి. అదండి, ఇప్పుడు బీజేపీ అలా టీడీపీకి మద్దతు ఇస్తుంది అంటారా, జగన్ గారికి మద్దతు ఇస్తుంది అంటారా? జగన్ గారికి, జగన్ గారికే ఇస్తుంది అనుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఎలక్షన్లో 175 స్థానాల్లో ఎన్ని స్థానాలు జగన్ గారు గెలవగలడు అంటారు? ముఖ్యంగా ఈయనే రావచ్చుంది మొత్తం జగన్ గారు. ఇప్పుడు పథకాలు కూడా ఎంతవరకు అవసరం అంటారండి? పథకాలు అంటే ఇక మా లేబర్ని బట్టి పథకాలు ఇవ్వాలి. ఇవన్నీ అనవసరమైన పథకాలు అంటున్నారు చంద్రబాబు. అలాగే అంటారండి, అంటే ఒకరికొకరు అలాగ మీద మీద వేసుకుంటారు మాటలు, అది అనవసరం. మనం అనుకుంటే పనులు అవ్వవు, వాళ్ళు చెప్పిన దాంట్లో మనకు పనులు అవుతాయి, వాళ్ళు చేయాలి కానీ అది అంతేగాని వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనే రూల్ లేదు అక్కడ. అది ప్రభుత్వం ఎలాగుంటుంది అలాగే జరుగుతుంది. సో మీకైతే ఇది నచ్చింది? అదే, థ్యాంక్ యూ. గెలిపించుకుంటారా? గెలిపించుకుంటామండి, తప్పేముందండి, అన్ని సహకారాలు చేసినప్పుడు అన్నీ. ఒకవేళ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ టీడీపీకి ఓటేస్తే ఈ పథకాలన్నీ మళ్ళీ కంటిన్యూ అవుతాయి అంటారా లేదంటే వాళ్ళు వేరే చేస్తానంటారు? టీడీపీ గీడీపీకి ఏమి ఉండదండి, ఇక అన్నీ కంటిన్యూస్గా ఉంటాయి, ఇలా జరిగితే పర్వాలేదు. చెప్పండి అన్న, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో జగన్ గారు గెలుస్తాడంటారా? జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు కంబైండ్ అయితే మాత్రం పోటాపోటీగా ఉంటుంది, అది అంతే ఇంకా. ఓకే, అంటే బీజేపీ కూడా ఇప్పుడు మద్దతు ఇస్తుందంటారా టీడీపీకి? గ్యారంటీ మూడు కలిస్తేనే మాత్రానికి మద్దతు ఉంటే మాత్రాన్ని గ్యారంటీగా వస్తుంది, ఇస్తుంది కూడా. జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు కలిసి మాత్రం పోటీ చేస్తాయి. అది సో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది, అందరు ప్రతి ఓళ్ళకి పథకాలు వచ్చినాయి, ప్రతి ఓళ్ళు తీసుకున్నారు. అది సో ఇప్పుడు ఆ పథకాలు ఎంతవరకు అవసరం అంటారు ఇవ్వడం? ఇవ్వడం అంటే అవసరం మరి, అది చదువు లేని వాళ్ళకి స్కాలర్షిప్లు ఇస్తున్నారు, తర్వాత వీళ్ళకి ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది కదా, రైతులకి ఇస్తున్నారు, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కదా. వీటి వల్ల ఉపయోగకరంగా లేదని, ఈ పథకాలన్నీ సమర్పితం చేస్తున్నాయని, ఎందుకంటే మంచి పథకాలు నేను ఇస్తాను చంద్రబాబు గారు అంటున్నారు కదా. అవన్నీ అమలు అయ్యే కాదు, అది అమలు అయ్యే కావాలి కాదు. ఫ్రీ అంటే ఇప్పుడు బస్సులో ఫ్రీ ప్రయాణం అన్నారు, కర్ణాటక మన తమిళనాడులో అదే ఫ్రీ పెట్టారు, పెట్టినప్పుడు ఏమైంది, ప్రతి ఒళ్ళు బస్సులు ఖాళీ లేకుండా ఉంది, టికెట్ ఇచ్చేవాళ్ళు ప్రయాణం చేయలేకుండా ఉన్నారు కదా. అది ఓకే. సో మొత్తానికైతే మీకు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎలా ఉందంటారు, నెక్స్ట్ మళ్ళీ గతంలో ఎలా ఉందంటారు చంద్రబాబు గారు? ఏది అంత బాగానే ఉంది, అంత ఒకేలాగా ఉంది నాకైతే. ఇప్పుడు గట్టి పోటీ ఎవరు అనుకుంటున్నారు, జగన్ గారికి పోటీ టీడీపీ అనుకుంటున్నారా లేదంటే జనసేన అనుకుంటున్నారా? ఆల్వేస్ టీడీపీ కదా, అది జనసేన అంటే ఇంకా కొంచెం కొంచెంగా ఉంది కాబట్టి. జనసేన నుంచి కూడా ఇప్పుడు ఫాలోయింగ్ పెరిగింది, ఈ రౌడీ రాజ్యాన్ని మనం కూల్పేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటూ లాస్ట్ టైం కూడా అదే అన్నారు, సేమ్ మళ్ళీ అలాగే జరిగింది. అది చిరంజీవి గారు ఉన్నప్పుడు అదే అన్నారు, అదే సేమ్ రిపీట్ అవుతుంది తప్ప. అది అందరం కలుపుకుంటూ పోతే మాత్రమే జనసేన కూడా బాగుంటుంది. అది అయితే ఇప్పుడు ఎమ్మెల్యేని అభ్యర్థులను మారుస్తా అని చెప్పేసి జగన్ గారు చెప్తున్నారు కదా, ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? కొడారి అభయ చౌదరి గారు మొన్న ఐపాక్ సర్వే కూడా నేను చూశాను, కంపల్సరీ మన జిల్లాలో మూడు మాత్రం చెప్పారు కదా, ఏది కొడారి అబ్బాయి చౌదరి గారు, గ్రంథి శ్రీనివాస్, ఇంకోటి భీమడోలు పొప్పాల శ్రీనివాస్ ఐపాక్ సర్వేలు మాత్రానికి ఈ మూడు వస్తాయని కన్ఫర్మ్ అని మన జిల్లాకి, మన నెల్లూరు జిల్లాకి. కాకపోతే మాత్రానికి నాకు తెలియదు, నాకు ఐపాక్ సర్వేలు మాత్రం బాగుంది. గెలుస్తాడు. ఎన్ని సీట్లతో రావచ్చు అంటారు అంటే ఇంకా మెజార్టీకి ఒక 10 సీట్లు అటు ఇట్లో ఒక 120-125 రావచ్చు. అయితే ఈ పథకాలు జగన్ గారు కాకుండా ఒకవేళ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ టీడీపీకి ఓటేస్తే వాళ్ళు గెలిచితే ఈ పథకాలను ఉంచుతారంటారా? ఉంచుతారు కదా, పింఛన్ ఉంచుతారు, స్కాలర్షిప్లు ఉంచుతారు, అన్నీ ఉంటాయి. అది కొత్తగా అది ఇంకా 3000 చేయాలి కాబట్టి పేదల పింఛన్ 3000 చేస్తారు, అది కన్ఫర్మ్. అది అన్ని పథకాలు ఉంటాయి. కాకపోతే ఎక్స్ట్ ఏంటంటే ఫ్రీ కరెంట్ అంటున్నారు, 24 అవర్స్ కరెంట్ అంటున్నారు టీడీపీ గవర్నమెంట్, తర్వాత వచ్చి బస్సులో ఫ్రీ అంటున్నారు, కొత్త అన్ని బాగానే ఉన్నాయి అవి కూడా. మరి ఒకసారి చూసుకుంటూ ఉంటారు అటు ఇటు. సరే, ఓకే.